పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించి నేటికి యాభై ఏళ్లు గడిచిన సందర్భంగా దేశ వ్యాప్తంగా విజయ్ దివాస్ ను ఘనంగా జరుపుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరును ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది దేశానికి తొలి ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీని విజయ్ దివాస్ వేడుకలకు ఈ స్త్రీ ద్వేష ప్రభుత్వం దూరం చేసిందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు మీ గంభీర ప్రకటనలను మహిళలెవ్వరూ నమ్మరని దేశభక్తిపై మీ వైఖరి కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఇందిరా పేరును కనీసం ప్రస్తావి శోచనీయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ విమర్శించారు బంగ్లాదేశ్ విముక్తిలో ఇందిరాగాంధీ గుర్తు చేసుకోకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున కార్కే విమర్శించారు కనీసం ప్రధాని మోడీ కానీ ప్రభుత్వం కానీ ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు ఉక్కు మనిషిగా పేరుంది దేశాన్ని ముందుండి నడిపిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కూడా చెప్పకుండా